ఎన్టీఆర్కి టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ లో నిన్న వ్యాఖ్యలు చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? ఈ బరిగొడ్డు ముఖమోడికి ఉంది అంటున్నా టీడీపీతో సంబంధం? ఈడు మనిషి కాదు, ఒక రాక్షస ఆకారం ఉన్న మనిషి. విజయవాడలో అమ్మవారి గుడి దగ్గర సైకిల్ నిలబెడితే సైకిల్ బెల్లన్నీ దొంగతనం చేసుకొని అవి అమ్ముకొని కొబ్బరి చిప్పలు కొని కొబ్బరి చిప్పలు అమ్ముకునే టోడికి ఈడుకుంది అంట నా సంబంధం. వాళ్ళ రక్త సంబంధం రా. 2009లో జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని పూర్తిగా ప్రచారం చేయించుకొని ఆ తర్వాత ఓడిపోయారని జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు. మరి ప్రచారం ఎందుకు చేయించుకున్నాడు ఆ రోజు? నీలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు కదా, నువ్వు ఇక్కడేం గేదెలు కాస్తున్నావా, పనికి మాల ఏదో పనికి మాల మాటలు మాట్లాడతావు? జూనియర్ ఎన్టీఆర్కు లేకపోతే నీకుందా, నీ బాబుకుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బాబుకుందా? వారసులు రా వాళ్ళు, ఏ రోజైనా వచ్చి పార్టీని హస్తగతం చేసుకోవడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పినంత మాత్రం అవద్దా? నువ్వు పోయినసారి కూడా 2019లో వెనక నుండి తొడగొట్టావు, గుర్తుందా? 140 సీట్లు మాయే, గెలవకపోతేనే కృష్ణానదిలో దూకుతానన్నావు. మరి ఎన్నిసార్లు దూకావు కృష్ణానదిలో? ఎన్నిసార్లు మీడియా ముందు వచ్చి తొడగొట్టావు 140 సీట్లు మాయే గెలుస్తామని? ఒక మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి. తొడగొట్టేటోడు ముందు నుండి కొడతాడు, నువ్వు వెనక నుండి కొట్టావు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది. 23 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. రేపు కూడా 4 సీట్ల నుండి 8 సీట్ల వరకే మీరు పరిమితం. మీ కలగనబాకు, మా పార్టీ వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, నారా లోకేష్ అధ్యక్ష పదవి తీసుకుంటాడు, వాడి బాబు పెట్టిన పార్టీ అది, వాళ్ళ తాత పెట్టిన పార్టీ, వారసుడు వాడురా మీరు కాదు. ఏదో కుక్కలాలా ఒరిగి ఆడు మీరొకడు, వాడు వరల రామయ్య ఒకడు, చిన్నదానికి ఇంక మీరిద్దరే దొరికింది ఇక్కడ కృష్ణా జిల్లాలో. ఎవడు మీ ఎనికిడితి రారు, వాడి వరల రామయ్య ఎగేసుకొని వస్తాడు. వాడు ఒక వాడు ఆ కులములు ఎట్ట పుట్టాడో మాకే తెలియదు. మా కులపొడైతే కాదు, మా కులం వాళ్ళు పూర్తిగా వాడిని బహిష్కరించారు. వాడు ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడంటే, మాది కులస్తులంతా నా తైట్ ఉన్నారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మా ఇమేజ్ దించడం కోసం వాడు ఈ మాట చెప్తాడు. వాడు ఒక ఎదవా, నువ్వు ఒక ఎదవా. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీకు గుడ్డలు, వాడు అన్నాడు కదా నారా లోకేష్ గుడ్డలు ఇప్పదీసి కొడతామని, ఇప్పుడు ఎవరిని కొట్టేది మేము రేపు 4వ తారీఖు తర్వాత చూపిస్తాం, రెడీగా ఉండండి. మేనత్తన అసెంబ్లీలు ఎందుకు తిట్టారు? అసలు మేనత్తన సబ్జెక్టే రాలే ఆడ. అక్కడ వచ్చింది ఏ సబ్జెక్ట్ వచ్చింది అక్కడ? నువ్వు బాబాయి గొడ్డలి బాబాయి గొడ్డలి అంటే అది జరిగింది నీ టైంలో, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. ఇన్క్వైరీ చేయాల్సింది, సిట్ ఇచ్చాల్సింది, అది తేల్చాల్సింది నువ్వు. నువ్వు తేల్చకుండా 3 నెలలు అట్టి పెట్టి ఓడిపోయిన తర్వాత కొత్త డ్రామా ఆడారు. అయితే అసెంబ్లీలో ఆ ప్రస్తావనే రాలే. రాంబాబు ఏమన్నాడంటే బాబాయి గొడ్డలు బాబాయి గొడ్డలు అంటే అట్లయితే నువ్వు చేసిన హత్యలు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటికి తేల్చాలా, ముందు మాధవరెడ్డి హత్యతోనే మొదలు పెడదామన్నాడు. మాధవరెడ్డి పేరు ఎత్తనగానే ఈడికి ఎందుకు సలజరం వచ్చిందో అర్థం కావట్లా లేదు. మీ అందరికీ ఎందుకు జరాలు వచ్చినాయి? 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు వణుకు పుట్టింది? మాధవరెడ్డిని ఎలా చంపాడో ప్లాన్ ప్రకారం అందరికీ తెలుసు. మాధవరెడ్డిని చంపడానికి ఇది చంద్రబాబు నాయుడు ఎత్తుగడ నక్సలైట్లకు ఫోన్ చేసి, అయ్యా మీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఆడ అది రూట్లో వస్తున్నాడని చెప్పి ప్లాన్ ప్రకారం చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సాక్ష్యాధారాలతో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాధవరెడ్డి కుటుంబము వాళ్ళ ఆవిడకు సీట్ ఇచ్చేసి, అమ్మా నువ్వు నా చెల్లెలు లాంటి దానివి, నిన్ను నేను ఆదుకుంటానని ఆ కేసు మాఫీ చేయించుకోవడానికి ఎన్ని డ్రామాలు అయిన ఆడతాడు చంద్రబాబు నాయుడు. వాటి డ్రామాలలో మీరు ఒక పాత్రదారులు, నువ్వొకడు, వాడు వరల రామయ్య గాడు, వాడు తానా అంటే ఈడు తందానా అంటాడు. చిన్న కేసు నిన్న జరిగింది, పిల్లెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జరిగిన విషయంలో అక్కడ సీరియస్ అయింది, చేసింది సిట్టోళ్ళు. మీకెందుకు భయం?
ఆ వీడియో క్లిప్పింగ్ ఎవరు బయటికి తీశారు? లోకేష్ దగ్గరికి ఎట్టెళ్ళింది. అంటే కంట్రోల్ రూమ్లో మీ మనిషి కూర్చొని ఎక్కడెక్కడ అయితే స్లిప్పింగ్ ఉన్నదో ఆ స్లిప్ను అక్కడికి కట్ చేసి కరెక్ట్గా ఆ స్లిప్నే అక్కడికి నారా లోకేష్కి ఫార్వర్డ్ చేశాడు. ఆ కంట్రోల్ రూమ్లో ఉన్నది పోలీసు వాడు కానీ లేకపోతే పోలీసుకు సంబంధించిన సిఐ కానీ వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ముందు కొని అక్కడ కూర్చోబెట్టారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో మీరు చూడండి అని వాళ్ళు చూశారు. పర్సంటేజ్ సంగతి తేలిపోయింది. 70% దాటితే వైసీపీకి విన్ అవుతుందని అందరికీ తెలుసు. రాత్రి 12:00 వరకు ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీలు నిలబడి ఓపికతో ఓట్లు వేశారంటే మిమ్మల్ని చూసిగా వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలకు వాళ్ళు ముక్తులై రాబోయే రోజులలో ఈ పథకాలన్నీ సవ్యంగా జరగాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి సీఎం ఉండాలని వాళ్ళు పట్టుదలతో ఓట్లు వేస్తే ఇప్పుడు మీరేమంటారు? అబ్బా వ్యతిరేకత వచ్చిందంట, ఊడ్చకపోతుందంట, వీళ్ళ కోసం వాళ్ళు నోట్లు నిలబడేశారా? ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు వాడు నిమ్మగడ్డ రమేష్ గారు వేసిన దీనికి ఎంతమంది ఓటర్లు చనిపోయారు? ముసలోళ్ళు 38 మంది ముసలోళ్ళు చనిపోయారు ఈ 2 నెలల్లో. ఇది మీ పాపం కాదా? గోదావరి పుష్కరాలలో 29 మందిని చంపింది మీ పాపం కాదా? నీకు ఎలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు? నువ్వు రాక్షసుడివి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ జనాలకు చంద్రబాబు అనే వాడు రాక్షసుడు. 2014, 2019, 2024 ప్రచారానికి కూడా రానత్తం పేరు ఎలాగ ఏంటి అని వాడుకుంటాం మేము పదవి కోసం అనేసి. 2019 నీ ప్రచారము నీ బాబు వచ్చి చేశాడా లేకపోతే లోకేష్ వచ్చి చేశాడా? లోకేష్ కూడా రాలేదుగా అప్పుడు ప్రచారానికి. మరి అంతకుముందేగా జూనియర్ ఎన్టీఆర్ను వాడుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికి కూడా అన్నాడు నా ఊపిరినంత వరకు నేను టీడీపీకే సపోర్ట్ చేస్తానన్నాడు. అయితే టీడీపీకి సపోర్ట్ చేసి మీరు జూనియర్ ఎన్టీఆర్ని కింద పిలిపించుకుంటే నారా లోకేష్కు నరం తెగిపోద్ది అని మీకు తెలిసే జూనియర్ ఎన్టీఆర్ని ఎంట్రీ చేయండి ఇవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి జీవం పోస్తాడని అందరికీ తెలుసు. కానీ మీరు రానియ్యరు. ఎందుకంటే నువ్వు వెన్నుపోటు పొడిచి తీసుకున్న వాడివి. మళ్ళా ఆ కుటుంబం నుండి ఎవరు వచ్చినా నీకు మొప్పి అవుద్దని ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఆడ అబ్బజబ్బగాడే కూతురును నీ కొడుకు చేసుకొని వాళ్ళని పక్కన పెట్టిన సంగతి ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే నాకు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవడికి తెలియదు నువ్వు ఎన్ని మర్డర్లు చేశావో, ఎన్ని మానభంగాలు చేయించావో, ఎన్ని కుతంత్రాలు చేశావో, ఎన్ని క్రిమినల్ కేసులు నీ మీద ఉన్నాయో లెక్కలేనన్ని ఉన్నాయి. అదే రాజశేఖర రెడ్డి కుటుంబము. రాజశేఖర రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత ఒక్కటి నువ్వు చెప్పగలుగుతావా? ఫలానసాట ఇది రేపు జరిగింది, ఫలానసాట మర్డర్ జరిగిందని ఒక్కటి చెప్పగలుగుతావా? చెప్పలేవు. నీ పరిపాలన ఎన్ని జరిగినాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,50,000,000 మంది వివరంగా నీకు చెప్పగలుగుతారు. మేము ఇప్పటికి కూడా భయపడట్లేదు. మీరేదో అంటున్నారు వచ్చేసింది వచ్చేసిందని. రేపు 4వ తారీఖు వస్తుంది, మీకు ఎక్కడ బగల కొట్టాలో అక్కడ బగల కొడతారు. ఎవడి డ్రాయర్లు ఇప్పదీయాలన్నారో ఆ డ్రాయర్లు ఇప్పదీస్తారు. మీ రెడ్ బుక్లన్నీ తీసుకొచ్చేసి ఎవరికి ఇస్తారో అప్పుడు చూద్దాం. లోకేష్కి పార్టీ బాధ్యత అప్పగించాలనేసి కూడా చెప్తా ఉన్నారు కదా, ఏమైనా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లోకేష్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఆ ఉన్న మైనస్ కూడా తొందరగా క్లియర్ అయిపోద్ది. పార్టీ మూసేసుకోవడం మాత్రం గ్యారంటీ. మేము కూడా కోరుకునేది అదే. అట్టచోడికే అప్పచెప్పాలి. అచ్చెన్నాయుడు అయితే చేయడు. వాడు ముందే చెప్పాడు పార్టీ లేదు బొక్క లేదన్నాడు. ఆ నుండి తీసి లోకేష్కి ఇచ్చాడనుకో, పూర్తిగా డోర్లు వేసుకొని మీరు పోయి హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్కు తాళాలు వేసుకోవడము. అది కూడా గవర్నమెంట్ దాంట్లో కట్టారు కాబట్టి అది మేమే హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ఏదన్నా సంత పెట్టుకుంటాం. పశువులను గేదెలను అమ్ముతారు చూడు, అటువంటి ఏదన్నా మీ ఆఫీసులో సంత పెడతాం. అది మాత్రం గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి గారేంటో 2019 నుండి 2024 వరకు ఆయన ఎటువంటి
క్రిమినల్ రికార్డు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత మేలు చేశాడో ప్రజలందరికీ తెలుసు. 17 మెడికల్ కాలేజీలు, ఊరికొక సచివాలయం, ఊరికొక ఆర్బీఐ, ఇటువంటి కట్టి మెడికల్ హాస్పిటల్స్ కట్టి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 30 సంవత్సరాలు, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు తీసేసినా ఇంకా రాబోయే 30 సంవత్సరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కిందనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది, చేసి చూపిస్తాడు. మనకదే కరోనా రాకపోతే ఇంకొక రకంగా ఉండేది. 2 సంవత్సరాల 6 నెలలు కరోనా పోయినా 2 సంవత్సరాలలో ఆయన ఏవి ఇంప్లిమెంట్ చేశాడో, ఎంత జనాలకు పేదవాడిని ఎలా ఆదుకున్నాడో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చినప్పుడు మీరు కానీ ఈ బుద్ధ వెంకన్న కానీ వీడు దగ్గరనే ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళి ఆ బుచ్చిడికి అప్ప చెప్తే సరిపోద్ది. బుచ్చిడి అంటే ఏంటి తెలుసా? కబేలా. ఆ కబేలాకు ఈయన ఒకరిని, ఆ పట్టాభిరామి కానీ వాళ్ళకు తోడు ఈడు ఉన్నాడు కదా, మా మాదిక జాతి ముద్దు బిడ్డ వర్ల రామయ్య కానీ వీళ్ళు ముగ్గునికి నొప్ప చెబితే కొంత ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ వస్తుంది. మరి 130 సీట్ల తీసారు కూటమి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారనేసి కూడా బుద్ధ వెంకన్న చెప్తాను. మీరు ఇప్పుడు రెడీ చేసుకోండి అమ్మా, ప్రమాణ స్వీకారము 6 తారీఖు అన్నారు కదా, 6 తారీఖు రోజు ఏంటో గుర్తుందా మీకు? 6 తారీఖు నిండు అమావాస్య, మీరు వేసే ఇట్టాగా ఉంటాయి. 6 తారీఖు అమాస రోజు మీరు అమరావతిలో చేస్తారో, 4 తారీఖు రాత్రికి మిమ్మల్ని కృష్ణాలో కలుపుతామో గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళ ఇళ్ల మీద పడి కొడుతున్నారు కదా, 4 తారీఖు తర్వాత వైసీపీ కార్యకర్తలు అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవడైతే మిమ్మల్ని బెదిరించాడో సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారే లోపల ఈయన కొడుకులను ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా తన్నాలని, తన్నిపిస్తామని ఖచ్చితంగా మా పార్టీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేస్తారు. నువ్వు పేదవాడిని బాగు చేయడానికి రాలా, నీ మేనిఫెస్టోలో ఏం పెట్టావో గుర్తుంది కదా, మా మేనిఫెస్టోలో ఏం పెట్టారో, మమ్మల్ని నమ్మారా నిన్న నిన్ను నమ్మారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బుద్ధ వెంకన్న అనేవాడు, పట్టాభిరామ అనేవాడు, వర్ల రామ అనేవాడు ఈ 3 జాతులకు చెందినవి. అట్టాగే మీ కూటమి ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయిందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీ నుండి మోడీ గారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నారు, అయ్యా నేను తప్పు చేశాను, తప్పు జరిగిపోయింది, ఈ ఎదవలు నమ్ముకొని మిమ్మల్ని మేము తోలనాడాము, సారీ అని మోడీ గారే ప్రమాణ ఆ ఢిల్లీ నుండి కబురు పెట్టాడంటే మీరు ఏ పార్టీ వాళ్ళో గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతాడు మోడీ గారు. అమ్మ వదిన ఉంది కదా, వదినమ్మను కూడా 4 తారీఖు 6 తారీఖు ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోక తప్పదు. బీజేపీకి 1 సీటు రాదు, 1% ఓట్లు కూడా రావు. మీ పార్టీకి అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము 5 నుండి 8 సీట్లు వస్తాయి, ఆ తర్వాత సీట్లన్నీ వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవంగా వన్ సైడ్ వార్గా జరిగింది. కొద్దిగా మేము పోలింగ్ బూతులో ఉండి చూశాము ప్రజల నాడీ ఎలా ఉందని. ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళు ఏలూపుకుంటా బయటికి వెళ్ళారు. ఫ్యాను ఇంట్లో ఉంటుంది, సైకిల్ రోడ్డు పైన గేట్ బయట ఉంటుంది, టీ తాగిన గ్లాసు సింకులో ఉంటుందని ప్రజలు ఓట్లు చేతులు ఊపుకుంటా రాత్రి 12 గంటలకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఏలూపుకుంటా బయటకు వచ్చారు.